విద్యార్థులందరికీ శుభాభినందనలు తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణలో అలాగే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ నారాయణ లైవ్ క్లాసెస్ ద్వారా జరుగుతున్నటువంటి అంశాలను చక్కగా పరిశీలిస్తూ అవగాహన చేసుకుంటూ చక్కని నైపుణ్యాన్ని సాధిస్తున్నారని ఆశిస్తున్నాం మరి ఇవాల్టి అంశంలో మనం 10వ తరగతి వెన్నెల పాఠ్యభాగం నుండి ఇచ్చినటువంటి అసైన్మెంట్ 8 అభ్యాస పత్రాన్ని పరిశీలిద్దాం దీనిలో ఇచ్చినటువంటివి ప్రధానంగా మనకి వ్యాకరణ అంశాలను ఇవ్వడం జరిగింది వ్యాకరణ అంశాలలో కూడా సంధులు సమాసాలు అనే అంశం మీద వెన్నెల పాఠ్యభాగం నుండి ఇవ్వబడినటువంటివి ఇచ్చారు దాన్ని పరిశీలిద్దాం మరి ఇందులో అడిగినటువంటి విధానము గత పబ్లిక్ ప్రశ్నపత్రాల యొక్క నమూనాల ఆధారంగా అడగడం జరిగింది అలా అభ్యాసం చేసినట్లయితే సంధులు సమాసాల విషయంలో పొరపాటు చేసే అవకాశం లేకుండా చక్కగా నైపుణ్యాన్ని పొందగలుగుతాం రండి పరిశీలిద్దాం ముందుగా భాషాంశాలు ఈ క్రింది ప్రశ్నలకు అడిగిన విధంగా జవాబులు రాయండి అన్నారు వర్షాకాలం వచ్చింది వానలు బాగా కురిసే కాలం ఆకాశమంతా మేఘావృతంగా ఉంటుంది ఉరుములు ఉరుముతాయి మెరుపులు మెరుస్తాయి ఇంతవరకు ఇచ్చారు ఈ వాక్యాలలోని సవర్ణ దీర్ఘ సంధి పదాన్ని గుర్తించి వ్రాయండి అన్నారు ఇప్పుడు ఇంత చదివిన తర్వాత ఇందులోని సవర్ణ దీర్ఘ సంధి పదం అంటే సవర్ణ దీర్ఘ సంధికి ముందు మనం నియమాన్ని గుర్తుంచుకోవాలి సవర్ణ దీర్ఘము అని అంటే ఏమిటి సవర్ణాలు ఇలాగ ఆ ఈ ఊ అనేటటువంటివి దీర్ఘాలుగా మనకి రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి రూ అనేటటువంటివి కాబట్టి అలా వచ్చినటువంటి పదాలు ముందు చూద్దాం ఇందులో ఏమేమి ఉన్నాయి అని అన్నట్లయితే వర్ష ఇలా తీసుకుంటే కనుక కొన్ని కొన్ని మనకి భ్రమను కల్పించే అవకాశాలు ఉన్నాయి వర్షాకాలం అలాగే ఇంకా చెప్పాలంటే ఆకాశమంతా మేఘావృతం ఈ మూడు పదాల్లో చూసినట్లయితే వర్ష అకాలం అనేటటువంటిది తప్పవుతుంది విడదీతలో అలాగే ఆకాశమంతా అనే దాన్ని విడదీయడానికి సవర్ణ దీర్ఘ సంధిగా విడదీయలేము ఇక మిగిలింది మేఘావృతం అనేటటువంటి పదం ఈ మేఘావృతం అనే పదాన్ని కనుక మనం గమనిస్తే ఈ మేఘావృతం అనే పదంలో విడదీసి చూద్దాం మేఘ ఆవృతం మేఘావృతం చూడండి చివర అకారము ఇక్కడ ఆకారము సవర్ణములు పరమైనవి ఇది ఇందులో ఉన్నటువంటి సవర్ణ దీర్ఘ సంధి పదం ఇక తర్వాతి అంశంలో చూసినట్లయితే దిక్కులన్నీ కలిసి ఒక్కటయ్యాయా అన్నట్లు ఆకాశం నీలిరంగు పులుముకుంది పక్షులు ఆనందంగా ఆహారానికై విహారం చేస్తున్నాయి ఈ వాక్యాలలోని ఉత్తవ సంధి పదాన్ని గుర్తించి వ్రాయండి ఉత్తవ సంధి అని అన్నట్లయితే ఉత్తునకు అచ్చు అంటే ఉకారం ఉండాలి ముందు పూర్వ పదంలో కాబట్టి అలా ఉండే పదాలు ఏమున్నాయి అని అన్నట్లయితే చూస్తే గనక ఒకటే మనకు కనబడుతుంది దిక్కులన్నీ అనే పదం మనకు కనబడుతుంది దీని విడదీసి చూసినట్లయితే దిక్కులు ప్లస్ అన్ని దిక్కులన్నీ అనేటటువంటిది ఇక్కడ ఉత్తున ఖర్చుపరమైంది కాబట్టి ఉకారం లోపించింది అందువల్ల దిక్కులన్నీ అనేటటువంటి పదం అయింది ఇక తర్వాత మూడవ ప్రశ్నలో చూసినట్లయితే వైజ్ఞానిక ప్రదర్శనకు పిల్లలంతా ఉత్సాహంగా వెళ్ళారు అక్కడ చూడముచ్చటైన ప్రదర్శనలను పెద్దలు కూడా చూసి ఎంతో ఆనందించారు ఇక్కడ మనం గమనిస్తే ఇందులోని అత్వసంధి పదాన్ని గుర్తించి వ్రాయండి అన్నారు అత్వసంధి పదం అంటే అత్తు రావాలి పూర్వపదంలో అకారం ఉండాలి అనేటటువంటి ఇందులో చూస్తే గనక మనకి ముచ్చటైన అనే పదం చూసినట్లయితే ముచ్చట ప్లస్ అయినా అనే పదం మనకి కనబడుతుంది ఈ విధంగా చక్కగా అకారమునకు స్వరం మళ్ళీ కాబట్టి అత్వసంధి పదం ఇక్కడ మనకి సరిపోతుంది ఇక తర్వాతి అంశంలో చూసినట్లయితే తల్లిదండ్రులకు తమ పిల్లలంటే చాలా ప్రేమ వారి కోసం ఎంతటి శ్రమకైనా వెనుకాడరు అలాగే పిల్లలు కూడా అత్యంత శ్రద్ధాశక్తులతో తమ తల్లిదండ్రుల పట్ల ఉండాలి ఇది నేటి కాలానికి సంబంధించినటువంటి సరైన విషయం ఇక ఈ వాక్యాలలోని యణాదేశి సంధి పదాన్ని గుర్తించి రాయండి
యణాదేశ సంధి పదం. ఎన్నులని వేటిని అంటాము? యవరా. వీటిని ఎన్నులు అని అంటాము. కాబట్టి ఇందులో యకారము ఎక్కడైతే ఉందో దాన్ని గమనించాలి. యకారం ఎక్కడెక్కడ ఉంది చూడండి ఒకసారి. ఈ పదాల్లో ఇచ్చినటువంటి వాటిల్లో చూస్తే కనుక మనకి కేవలం ఒకే ఒక పదం కనబడుతోంది, అత్యంత. యణాదేశ సంధి పదం, యణాదేశ సంధి, సంస్కృత సంధి, కాబట్టి రెండు సంస్కృత పదాలు ఉంటాయి. ఈ అత్యంత అనే పదాన్ని విడదీసినప్పుడు, అత్యంత అనే పదాన్ని విడదీసినప్పుడు చూసినట్లయితే అతి ప్లస్ అంత, అత్యంత. ఈ ఊరులకు అసవర్ణమైన, ఇందులో ఉన్నటువంటి ఈకారము అసవర్ణమైనటువంటి అచ్చు పరమైంది కాబట్టి యకారం వచ్చింది, అందువల్ల అత్యంత అనే పదం మనకి ఏర్పడింది యణాదేశ సంధి. ఇక తర్వాత చూసినట్లయితే నటుడు వంట చేయడంలో మెళకువలు నేర్పమని నటీమణిని కోరాడు. చాలా చక్కరైన సంఘటన ఇచ్చాడు. నటుడు వంట చేయడంలో మెళకువలు నేర్పడమని నటీమణిని కోరాడు. పరధ్యానంగా ఉన్న ఆమె నలభీముడు ఎట్లు చేసునో అవ్విధంబున చేయుడు అని బదులిచ్చింది. ఈ వాక్యాలలోని త్రిక సంధి పదాన్ని గుర్తించి రాయండి అన్నారు. త్రికములు అని వేటిని అంటాము? ఆ ఈ ఏ. ఏమిటండి ఆ ఈ ఏ? ఏమిటివి? అను సర్వనామములు త్రికములు. ఎలా పడితే అలా వాడేవి కాదు. అను సర్వనామములు త్రికములు. వీటి మీద అసంయుక్త హల్లు పరంబగునప్పుడు ద్విత్వంబు బహుళంబుగా ఉంటుంది. దురుత్తంబకు హల్లునకు ఆచికంబకు దీర్ఘంబు హ్రస్వమవుతుంది. ఈ మూడు నియమాలను బట్టి మనం చూసినట్లయితే అలా వచ్చినటువంటి పదము అవ్విధంబు. గమనిద్దాం ఒక్కసారి అవ్విధంబు. చూడండి ఒకసారి దీన్ని విడదీయడం ముందు ఆ ప్లస్ విధంబు. ఇక్కడ ఏమైంది? ఆ విధంబు. ఆ అనేటటువంటిది సర్వనామ రూపంగా వాడినటువంటిది, అందువల్ల అది త్రికమైంది. ఇప్పుడు ఈ త్రికంబు మీది అసంయుక్త హల్లు, ఏ విధమైన ఒత్తు లేదు. ఇది వకారం అనేది హల్లు కాబట్టి దీనికి రెండవ నియమం ప్రకారం ఏమవుతుంది? ఆ ప్లస్ విధంబు అవుతుంది. ఎప్పుడైతే ఇలా అయిందో దిరుత్తంబకు హల్లునకు ఆచికంబు అంటే పూర్వదం మీద ఉన్నటువంటి ఆచికంబకు దీర్ఘము హ్రస్వమవుతుంది అంటే అప్పుడు ఏమైంది? ఆ కాస్త అవుతుంది, అందువల్ల అది అవిధంబు అవుతుంది. ఈ విధంగా త్రిక సంధి పదం అవిధంబు అనేటటువంటిది ఇలా మనం తెలుసుకోవచ్చు. ఇక తర్వాతి అంశంలో చూసినట్లయితే నేటి ప్రతికూల పరిస్థితుల్లో అందరూ సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవాలి. ప్రతికూల పరిస్థితులు ఏమిటి? ఇప్పుడు ఉన్న వాతావరణం. కాబట్టి సూర్యోదయానికి ముందు ఎందుకు లేవాలి? ఆ సూర్యుని యొక్క వేడి వల్ల మనకి విటమిన్ డి వస్తుంది, తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందువల్ల సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవాలి, వ్యాయామం చేయాలి, శారీరక మానసిక దృఢత్వాన్ని పెంచాలి. ఇప్పుడు ఈ వాక్యాలలోని గుణసంధి పదాన్ని గుర్తించి రాయండి. గుణసంధి, గుణములని వేటిని అంటాము అన్నట్లయితే ఏ ఓ ఆర్ అనేటటువంటి వాటిని గుణములు అంటాము. ఇప్పుడు సంధి తర్వాత గుణము రావాలి. అంటే అకారమునకు ఈ ఊరులు పరమైతే కనుక ఏ ఓ ఆర్లు వస్తాయి. ఇప్పుడు చూద్దాం అలా విడదీయడానికి వీలుగా ఉన్నటువంటి పదం ఏమిటి. వీటిల్లో చూస్తే కనుక గమనిస్తే వ్యాయామం అన్నట్లయితే లేదు, అలాగే శారీరక మానసిక దృఢత్వం ఇలాంటి పదాలు ఏవీ లేవు. ఒకటే ఒకటి కనబడుతుంది మనకి తెలిసినటువంటి పదం చక్కగా సూర్యోదయం అనేటటువంటి పదం. కాబట్టి దీన్ని కనుక మనం విడదీసి చూద్దాం ఒక్కసారి. సూర్య ఉదయం. ఇక్కడ మనం గమనిస్తే కనుక అకారం ర్య అన్నప్పుడు చివర ఏముందండి? అకారం ఉంది. ఆ తర్వాత అసవర్ణమైనటువంటిది ఈ ఊరుల్లో ఏదో ఒకటి అంటే ఉ పరమైంది. కాబట్టి అకారమును ఉకారం పరమైంది, ఓకారం వస్తుంది. అందువల్ల అప్పుడు సూర్యోదయం అనే పదం మనకి ఏర్పడింది. ఈ విధంగా మనం గుణసంధి పదంగా దీన్ని చెప్పవచ్చు. ఇక తర్వాత సమాసాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో చూస్తే మన వ్యక్తిత్వం వల్ల వంశ ప్రతిష్ట నలుదశలు వ్యాపించాలి. నలుదశలు అంటే నాలుగు దిక్కులు.
సంఖ్యాపూర్వమైనటువంటిది పూర్వపదంలో సంఖ్యా ప్రధానంగా ఉంటే అది ద్విగు సమాసం అవుతుంది. కాబట్టి గీత గీసిన పదం ఏ సమాసం? నాలుగు సంఖ్య గల దిశలు నలు దిశలు ద్విగు సమాసము. అయితే ఇక్కడ వికృతిగా ఇచ్చారు దిశ దశ నాలుగు నలు అనేటటువంటి మాట. అందువల్ల నలు దశలు నాలుగు దిశలు అని అర్థం. నాలుగు సంఖ్య గల దిశలు నలు దశలు ద్విగు సమాసం అవుతుంది. ఇక తర్వాత బయట నుండి ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కుని వెళ్ళాలి. ఇది నియమం, ఈ రోజున తప్పకుండా పాటించాలి అందరం. కాబట్టి కాళ్ళు చేతులు ఈ గీత గీసిన పదానికి విగ్రహ వాక్యం రాయమన్నారు. అంటే ఇక్కడ ఏం చేయాలి? కాళ్ళు చేతులు విగ్రహవాక్యం ఏమిటి? రెండు సపరేటేగా ప్రత్యేకమేగా దేనికదేగా? కాబట్టి ఉభయ పద ప్రధానమైనటువంటిది. కాళ్ళును కామ చేతులును అనేటటువంటిది మనకి విగ్రహవాక్యంగా కనబడుతుంది. ద్వంద్వ సమాసం అవుతుంది. ఏమవుతుందండి? ద్వంద్వ సమాసం అవుతుంది. ఇక తర్వాతి అంశంలో రాయలవారి ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉండేవారు. అష్ట అంటే ఎంత? ఎనిమిది. కవులు దిగ్గజాలు అంటే అంతటి గొప్ప పండితులు కవులు. కాబట్టి అష్ట సంఖ్య గల దిగ్గజాలు. అష్ట సంఖ్య గల అష్ట అంటే ఎంత అనుకున్నాం? ఎనిమిది సంఖ్య గల దిగ్గజాలు. ఇది విగ్రహ వాక్యం అవుతుంది. మనం ఇందాక మాట్లాడుకున్నాం సంఖ్య పూర్వంగా ఉంది, పూర్వపదంలో సంఖ్య ఉంది కాబట్టి ఇది ద్విగు సమాసం అవుతుంది. ఇక తర్వాతి అంశంలో చూసినట్లయితే సూర్య చంద్రులు ప్రపంచ మనుగడకు మూలాధారాలు. ఇక్కడ కూడా ఇద్దరికి సమానమైన ప్రాధాన్యం ఉంది, సూర్యుడును చంద్రుడును. ఇందాక ఎలాగైతే కాళ్ళు చేతులు కాళ్ళును చేతులును అని అనుకున్నామో అలాగే సూర్యుడును చంద్రుడును అనేటటువంటిది విగ్రహ వాక్యం. సమాసం ఏమవుతుంది? ఉభయ పద ప్రాధాన్యం కాబట్టి ద్వంద్వ సమాసం అవుతుంది. ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి వెన్నెల పాఠ్యభాగంలో ఉన్నటువంటి చక్కనైనటువంటి సంధులు సమాసాలు సరైన అవగాహనతో కనుక అభ్యాసం చేస్తే పబ్లిక్ నమూనాలో ఏవైతే అడిగారో ఎలాగైతే అడిగారో అలాంటి అభ్యాసం ప్రకారం మనం ఈ అభ్యాస పత్రాన్ని ఇచ్చాం. విద్యార్థులందరూ కూడా ఉపాధ్యాయులని అడిగి మరీ తెలుసుకుని చక్కని నైపుణ్యాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.